ఎలా చూస్తారు ప్రత్యేక హోదా విషయంలో ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ పార్టీ ప్రజలకు ఒక హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వాగ్దానం చేశారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తామని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా హోదా వస్తుందా లేదంటే ఆ హామీ నీరు గారిపోయినట్టేనా ప్రత్యేక హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సుదీర్ఘమైన పాదయాత్రలో తన ఆనాడు ఉన్న ఎంపీలతోటి రాజీనామా చేపిచ్చి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి భావితరాలకు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది అనే దాన్ని ఒక ఎజెండాగా తీసుకుని సమగ్రమైన నివేదికతోటి ఆనాడు ఆ పాదయాత్రలో మాటిచ్చారు ఆ మాటను ఈరోజు ఖచ్చితత్వంగా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే మాట ఇచ్చి మడెం తప్ప మడెం తిప్పకుండా ఆ మాటను నిలబెట్టుకున్నారు తన తనయుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరి మాట ఇచ్చి ఇప్పుడు వరకు ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అదేవిధంగా ఎన్నో వర్గాలకు ఈరోజు వాళ్ళు అనుకోని విధంగా వాళ్ళ చేతికి ఈరోజు ఎన్నో పదవులు ఆశించని వాళ్లకు ఆశించే విధంగా కొన్ని పదవులు వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు సుస్థిరమైన పరిపాలన అంటే ఇదే జగనన్న రాజ్యంలో ఇలానా ఉంటుంది మరి జగనన్న మాట ఇచ్చాడు ఆ మాట ఈరోజు కట్టుబడి ఉన్నారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడ కూడా మాట తప్పడు ఆ మాటను నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ బీజేపీ నాయకత్వం ఈరోజు లోకల్గా ఒక రకంగా మరి కేంద్రంలో ఒక రకంగా కొన్ని క్రియాశీలకమైన వక్రీకరించే విధంగా కొన్ని విద్వేషాలను ఇక్కడ రచ్చగొట్టే విధంగా ప్రజల్లో వాళ్ళు చేస్తున్న ఎన్నో కుయుక్తులు అంటే రాజకీయ కు కుయుక్తులు అంటారు వీటిని అన్నిటిని ఈ రాజకీయం కుయుక్తుల్లో వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దామని చెప్పన ఇక్కడ వన్ పర్సెంట్ బ్యాంక్ లేని లే లేని బీజేపీ పార్టీ ఈరోజు మరి కేంద్రంలో ఉండి ఎన్నో మాటలను ఇక్కడికి వాళ్ళు తీసుకువచ్చి దాని ముందుకి ప్రజెంటేషన్ చేస్తున్నారు తప్ప దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు అంటే కేంద్రాన్నే కేంద్రా తప్పు పట్టుకుంటూ పోతే గత ప్రభుత్వము కేంద్రాన్ని తప్పు పట్టుకుంటూ పోయింది ఇప్పుడు మీ ప్రభుత్వము కేంద్రాన్నే తప్పు పట్టుకుంటూ పోతే ఇక హోదా వచ్చేది ఎప్పుడు హోదా కోసం యుద్ధం చేయాల్సిన బాధ్యత మీ పార్టీ మీద లేదా గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు అందాక మీరు కూడా ప్రస్తావించారు మీ ఎంపీలని రాజీనామా చేయించడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధమైన మీ పార్టీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు సిద్ధం కావట్లేదు ఇప్పుడు కూడా మీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రం మీద పోరాటానికి వెళ్ళచ్చు కాదు ఎందుకు వెళ్ళట్లేదు చాలా సున్నితమైన విషయాన్ని ప్రతిపక్షం చాలా పెద్దగా చేస్తుంది మేము మాట చెప్పాము మాట ఇచ్చాము మాట నిలబెట్టుకోబోతున్నాం మరి మాట నిలబెట్టుకునేటప్పుడు ఈరోజు ఎంపీలతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మాకు బలం ఉంది మరి అక్కడ మేము మాట్లాడే మాకు దమ్ముంది ప్రత్యేక హోదా తీసుకొచ్చే మాకు హక్కు ఉంది మరి ఈ ప్రజల కోసం మేము ఆల్రెడీ ఇంకా మనకి మూడేళ్ళు సమయం ఉంది ఈ మూడేళ్ళు సమయంలో ఏదైనా జరగచ్చు మరి జరిగేదాని కోసం ఎదురు చూడాలి తప్ప మీరు తీసుకొస్తా అన్నారు ఇస్తానన్నారు చేస్తానన్నారు అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న మరి ఎంపీలు కానీ మరి ఆనాడు ఉన్న ఎంపీలు ఏమి చేశారు ఐదేళ్ళు ఏం చేశారు వాళ్ళు రాజీనామాలు చేయలేదు దమ్ముగా బయటకు రాలేదు మరి మేము రాజీనామాలు చేశాము దమ్ముగా బయటకు వచ్చాము ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాము మరి ప్రజల్లో మేము ఈరోజు వరకు కూడా నిలబడి ఉన్నాం మరి వాళ్ళు ఈరోజు ప్రజల్లో లేరు వాళ్ళ నాయకులు ఎక్కడ కూడా ప్రజల్లో లేరు వాళ్ళు ఉన్నదల్ల ఒకటే వాళ్ళ ఎజెండా ఒకటే ఏంటంటే పచ్చక్కి పసుపు దానికి వాళ్ళు ఎజెండా కోసం ఉన్నారే తప్ప పార్టీ కోసం ఉన్నారు తప్ప ప్రజల కోసం లేరు ఈరోజు మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు సంక్షేమ ఫలాలను చూశారు కాబట్టి ఈరోజు ప్రజలు మాకు సుస్థిరమైన స్థానాన్ని కల్పించారు మీరు ఒకటి సురేష్ గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఒకప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధం మీరు సిద్ధమా పోరాడదాం అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తి ఏమైంది ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు కేంద్రం మీద నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ఇప్పుడు ప్రకటించవచ్చు కదా హోదా గురించి అది ప్రజలు అడుగుతున్న ప్రశ్న సార్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న అంటున్నారు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని సాధిస్తారనేది తెలుసు మరి ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండి ఎక్కడ అడగట్లా ప్రతిపక్షం ఎక్కడ కూడా వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం తప్ప ఈ ప్రశ్న ఎత్తుతున్నారు తప్ప ఆల్రెడీ మేము ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటం జరిగింది ఆ కలిసిన సమయంలో ప్రత్యేక హోదా గురించి రెండు సార్లు మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడినప్పుడు కూడా మేము చేస్తాము అన్నారు తప్ప దీని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారనే చెప్పి కూడా ఇంకా ముందుకు వాళ్ళు తీసుకురాకుండా నిన్న పార్లమెంటు అసెంబ్లీ పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మాట్లాడటం జరిగింది అంటే ఒక రకంగా మమ్మల్ని మేము అడుగుతున్న దానికి ఒక విధమైన సమ అంటే క్లారిటీ క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు ఎంతవరకు కూడా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్కు వాళ్ళ ఓటు బ్యాంకు ఎంతవరకు అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు దాన్ని దాటవేసే విధంగా చెప్పడం క్లారిటీ ఇచ్చినట్టు కదా సురేష్ గారు మీ ఎంపీ మిథన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీగా చెప్పేసింది పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేము ఆంధ్రప్రదేశ్కి అనేది ఇంకెంతకు మించిన క్లారిటీ ఏం కావాలి ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు మీ పార్టీ కాదా మా పార్టీ ఆల్రెడీ పోరాటంలో ఉంది మా పార్టీ ప్రస్తుతం ఉన్న ఎంపీలు కూడా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో దీని మీద ఒక ఎజెండా తీసుకోబోతున్నాం మరి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేని బీజేపీ పార్టీ ఎందుకంటే ప్రధానమంత్రి గారు తన మాటను ఈరోజు వరకు కూడా నిలబెట్టుకోలేదు మరి అక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి వాళ్ళ నాయకులు ఈరోజు ఏమంటున్నారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా వద్దన్నారు అంటున్నారు వాళ్ళే రెండు మాటలు మాట్లాడుతున్నారు మేము ఒకటే మాట మీద ఒకటే స్టాండ్ మీద ఇప్పుడు వరకు కూడా నిలబడి ఉన్నాం కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు మాకు తీర్పు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పక్షాన్ని నుండి మాకే తీర్పు ఎక్కడ కూడా మేము ఓటు బ్యాంక్ ప్రకారం కూడా వెళ్ళినా కూడా మేమే ఎక్కడ కూడా మేము విన్ అయి ఉన్నాం మేమే గెలుచున్నాం ఇప్పుడు కూడా ఈరోజు వరకు ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా అడుగుతున్నా వాళ్ళ ఓటు బ్యాంక్ ఈరోజు జీరో పాయింట్ వన్ వాళ్ళ ఓటు బ్యాంక్ పడిపోయిందంటే వాళ్ళు ఆలోచించుకోవచ్చు వాళ్ళు ప్రజల్లో ఉన్నారా మేము ప్రజల్లో ఉన్నామా ప్రజల్లో ఉన్నది మా నాయకుడు మా నాయకుడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకోబోతున్నాడు రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక హోదా గురించి నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది బావి త్వరాలకు భవిష్యత్తు మా బిడ్డలకు ఎంతో అవసరం కాబట్టి ప్రత్యేక హోదా మా నినాదం ప్రత్యేక హోదా వాళ్ళది కాదండి ప్రత్యేక హోదా మాది ఎందుకంటే ఆనాడు బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఒకటే మాట్లాడతారు ప్ర ఆనాడు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నాడు తర్వాత మేము ప్రత్యేక హోదా కావాలనుకోబట్టు చంద్రబాబు గారే ఉన్నారు దీని గురించి మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నాం అన్నారు తప్ప ఏనాడు కూడా వాళ్ళ ఎంపీలు మాట్లాడలేదు ఆనాడు ఈ రోజు వీళ్ళు దెయ్యాలు వేదాలు ఒలిస్తాయన్నట్టు ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం వీళ్ళు ఏనాడు కూడా నిలబడలేదండి ప్రజల కోసం నిలబడ్డది మా నాయకులు మా నాయకుడు ఈరోజు ప్రజల కోసం పోరాటాలు చేస్తాను ప్రజల్లో ఉండి సమస్త ఎన్నికల్లో మేము గెలిచాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాము అదేవిధంగా ప్రతిపక్షం ఇప్పటికి ప్రతిపక్షం అనుకుంటున్న టీడీపీ పార్టీ ఇంకా జీరో జీరో పర్సెంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రేపు రేపు జరగబోయే ఎలక్షన్లో మేము చూపిస్తామని చెప్పేసి మేము ఎంతో నమ్మకంతో కాలేదండి మాకున్న ప్రజలే మా బలంతో మేము చూపిస్తుంటాం ఎందుకంటే ప్రత్యేక హోదా మాది మా నినాదం మేము ప్రత్యేక హోదా కోసం మా బిడ్డల కోసం మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారు మరి మా గౌరవ ముఖ్యమంత్రుల వరిలో జగన్మోహన్ రెడ్డి గారి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం